ఓం శ్రీ గురుభ్యో నమః జూన్ 6వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము ప్రశాంతమైన ఆలోచనల శక్తి ప్రశాంతమైన ఆలోచనల శక్తి మనం ఏమేమి ఆలోచిస్తామో వాటి ప్రభావం మనపైన ఇతరులపై పడుతుంది ప్రశాంతమైన ఆలోచనలు మన మనసును నిదానంగా మార్చివేస్తాయి మనం తేలికగా మన ప్రకృతికి అనుకూలంగా ఉండే పనులు చేస్తుంటాము మరియు మన ప్రకృతికి ప్రతికూలంగా ఉండే పనులంటే భయపడతాము మన స్వభావాన్ని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉన్నది ఇది మన ప్రశాంతమైన ఆలోచనల కారణంగా మారుతుంది స్వభావం మారడం ద్వారా ఎటువంటి విశేషమైన పనులైనా సునాయాసంగా చేయగలము మనిషి ఏ పని చేయడానికి తన అంతరంగంలో ఇష్టపడడో కానీ బాధ్యత తీసుకొని చేస్తున్నట్లు నటిస్తాడో అప్పుడు చాలా రకాలైన ఆటంకాలు ఉన్నట్లు కనిపిస్తాయి దానిని బట్టి ఆ పని చేయడానికి అంతర్గతంగా ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తుంది మనిషి ప్రశాంతంగా ఉండి తన పొరపాటు ఏదైనా లేక పనిలో అపజయాన్ని గురించి ఆలోచిస్తే అతను దానికి కారణం తనలోనే ఉందని గ్రహించగలడు ఏ పని ఉద్విగ్నత లేకుండా చేయబడుతుందో దాని వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విజయం తప్పక లభిస్తుంది ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే స్మృతి తీక్షణమవుతుంది ఇంద్రియములు ఆరోగ్యంగా ఉంటాయి కోరికల పెరుగుదల ప్రశాంతమైన ఆలోచనలను అంతం చేస్తుంది ఏ మనిషిలో కోరికలు ఎంత అధికంగా ఉంటాయో అతనిలో భయం చింత సందేహం మోహం అంతే అధికంగా ఉంటాయి ధన్యవాదాలు సేకరణ అఖండ జ్యోతి మాసపత్రిక మే 1955 మే 5 6 7 పేజీల నుండి